नमस्ते स्काई विजन वार्तलकु स्वागतम नेनु मुरली। हरियाणा में चिक्कुकुन्न 15 मंदी जवहर नवोदय विद्यार्थुलनु पुदुच्चेरी आरोग्य शाख मंत्री मल्लाडी कृष्णाराव इतर प्रभुत्व अधिकारुल चोरवुतो प्रत्येक बस्सुलो हरियाणा नुंचि यानं चेरुकुन्न नवोदय विद्या हरियाणा में चिक्कुकुन्न 15 मंदी जवहर नवोदय विद्यार्थुलनु पुदुच्चेरी आरोग्य शाख मंत्री मल्लाडी कृष्णाराव इतर प्रभुत्व अधिकारुल चोरवुतो प्रत्येक बस्सुलो हरियाणा नुंचि यानं चेरुकुन्न नवोदय विद्यार्थुलु यानं वैएस राजशेखर रेड्डी विग्रहं वद्द गल चेकपोस्ट वद्दा विद्यार्थुलतो माट्लाडी वारी योगक्षेमालु अडिगि तेलुसुकुन्ना यानं परिपालना अधिकारी शिवराज मीना स्क्रीनिंग टेस्ट अनंतरं विद्यार्थुलनु हाउस क्वारंटाइन कु तरलिंचिन अधिकारुलु Student reached from Yamuna Nagar, Haryana to Yanam, and all are safely reached. All are healthy. Screening done, and now we are sending them home quarantine. And tomorrow bus is coming from Pondicherry. Almost 25 students and some other persons are coming. So again, bus will go to Pondicherry. So any person in Yanam, he or she got stranded here, and wants to go to Pondicherry can come office and register immediately so we can send him in that bus. So and even one number is there already, I told 850903446 number is there, they can call Mahendra Barman. తాళరేవు మండలం సుంకరపాలెం ప్రాథమిక పాఠశాల నందు ఏర్పాటు చేసిన క్వారంటైన్ను తొలగించాలని రామాలయం కాలనీ ప్రజలు నిరసన గళం ఎత్తారు. వీరికి మద్దతుగా అఖిలపక్ష నాయకులు శృతి కలిపారు. తాళరేవు మండలంలోని సుంకరపాలెం ప్రాథమిక పాఠశాల నందు బుధవారం సాయంత్రం అధికారులు క్వారంటైన్ ఏర్పాటు చేసి 10 పడకలను అమర్చిన సంగతి తెలిసిన కాలనీ ప్రజలు రాత్రి కంటి మీద కునుకు లేకుండా కంగారు పడ్డారు. గురువారం పెద్ద ఎత్తున మహిళలు క్వారంటైన్ వద్దకు చేరుకుని నిరసన తెలుపుతూ వీరికి తోడుగా అఖిలపక్షం నాయకులు వివిధ సంఘాల అధ్యక్షులు పాల్గొని ప్రభుత్వ అధికారుల పనితీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ఇదే విషయమై స్కై విజన్ సెక్రటరీ వివరణ కోరగా పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి మార్చే విధంగా చర్యలు చేపడతామని వివరించారు. ఈ కార్యక్రమంలో మోపూరి రెడ్డి నాయుడు, గుంటముక్కల సూరిబాబు, తాతపూడి నాగేశ్వరరావు, చీకట్ల నాగేశ్వరరావు, పెన్నాడ శ్రీనివాస్ కాలనీ ప్రజలు పాల్గొన్నారు. ప్రస్తుతం మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి పొడిగింపు అయితే చేసింది, అంటే లాక్డౌన్ అయితే పొడిగింపు చేసింది. మరి దాంట్లో భాగంగా
मरी इतर राष्ट्रेमी इतर जिलेमी मरी वलसकूली अदे विधा विद्यार्थुते चुनाव मरी स्वग्राम की रावाले पीपनी दाटो भाग मरी ने मरी स्वग्राम की रावासी मरी पीपन तो इष्टासारे मरी इक क्वारंटन ऊरी मध्यने क्वारंटन एर्पट्ठन तो मरी इकू निरसी निरूपदेशन वाट भाग इकूल योजन संघ सभ्यु अंदर इकड़े मत उ मरी विषया आरमाट में अड़के प्रयत्न चाहूं शंकरपाले ग्राम तालारे मंडल मेन स्कूलों इकड़ करोना की संबंधी वारू इक इतर राष्ट्रीय वैचने वारे इकड़ क्वारंटन मन प्रभुत् निर्णय चूसी भयभ्रांत इकड़ रात्रि भोजना को वंक ग्रामस्थल प्रजो ఈ రామాలయంపేట కాలనీ వాసులు అందరూ కూడా భయపడిపోయి ఏం చేయాలో దిక్కుతోచక ఇక్కడ పెడతానంటున్నారు క్వారంటైన్ ఓల్ని 14 రోజులు ఇక్కడ పెడతానంటున్నారు ఈ 14 రోజులు ఇక్కడ పెట్టడం న్యాయమా ఈ గ్రామంలో ఇంకా చక్కని కాలేజీలు ఉన్నాయి ఊరి చివరనే ఆ కాలేజీల్లో పెట్టుకోవచ్చు కదా అని చెప్పి మేము ఆలోచించి రాత్రి మేము అంతా కూడా मन गुणमुख सूर्यबाबु गारु चंद्रन गारु पेन्नाडु श्रीनिवास गारु चेकट नागेश्वर गारु तातपुन नागेश्वर गारु मैं अंदर इकड़ नानाजी गारु मैं अंदर आलोचे पने एंतुकु जरगाले मन ग्रामंलोने मन ग्रामे कनिपिंचिंदा या आरु पंचायतीलो वच्चिनटुवंटि वारंदरू इक्कडिकि चेरवेस्तारा इंकलेवा కాలేజీలు ఉన్నాయి చక్కని కాలేజీలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ప్రభుత్వ వారికి మా శంకర్పాలు ఇంత ఇంత అమాయకత్వంగా కనిపిస్తుంది అన్నమాట కలెక్టర్ గారు ఆర్డర్ అన్నారు ఏదన్నా అంటే కలెక్టర్ గారు ఆర్డర్ అన్నారు కలెక్టర్ గారు ఆర్డర్ అంటే ఎలాగైతే కలెక్టర్ గారు ఆర్డర్ ఒకసారి ఒకసారి ప్రభుత్వం వారు ఆలోచించి మా గ్రామానికి ఏదైనా సహాయం చేయండి అందుకని అన్యాయం చేయకండి మా గ్రామంలో ప్రజలందరూ కూడా అల్లరి తల్లడిల్లిపోతున్నారు ఈ వాడు నిన్న సాయంత్రం 4 గంటలకు మొదలెట్టిన దగ్గర నుంచి ఎవరు కూడా భోజనాలు చేయలేదు రాత్రి పడుకోలేదు తెల్లవాళ్ళు కూడా అలాగే ఉండిపోయాళ్ళు ఈ ఎలాగా మా గోడు ఎలా తీరుతది మా బాధ ఎలా తీరుతది ఏంటిది అని చెప్పంటే అప్పుడు గ్రామ పెద్దలుగా మేమంతా కూడా మన సూర్యబాబు గారు చంద్రన్ గారు శేఖర్ నాయర్ గారు పెన్నడ శ్రీనివాస్ గారు తాతపూర్ నాయర్ గారు మొత్తం నానాజీ గారు శంకర్ గోపి గారు ఇలా మా మావిడికి నాయర్ వీళ్ళంతా కూడా కలిసికట్టుగా ఉండి ఎందుకుది ఎందుకు జరగాలి మన గ్రామంలో ఇది దీన్ని ఎవరైతే పెట్టమన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ సమాధానం చెప్పాలి చెప్పే వరకు కూడా నేను తాళం తీయని ఆడవాళ్ళు ఆలోచిస్తున్నారు ఏంటిది ఏంటి మాకు దిక్కులేనట్టుగా ఉందా మా గ్రామం అన్ని గ్రామాల్లోని ఆరు పంచాయతీల్లోకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ చేరవేస్తారా ఇక్కడ పరుపులేస్తారా ఏంటండి ఇది ఇదేనా బాగుందో ఎవరైనా కరోనా టైంలో ఏదైనా సహాయం చేస్తారు ఏదైనా తిండి పెడతారు ఏదైనా చేస్తారు తప్ప ఇలాంటివి తీసుకొచ్చి మా గ్రామంలో మా ఊరి మధ్యలో మా మెయిన్ స్కూళ్ళలో పెట్టడం ఎంతవరకు ధర్మం ఒకసారి మీరు ప్రభుత్వం వారు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవాలి మేము ఎండిఓ గారు కానీ ఆర్డిఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఎవరైనా సరే వచ్చి ఒక సమాధానం చెప్పి మేము ఎప్పుడు ఇటువంటి పనులు ఇక్కడ చేయనేమో అని చెప్పే వరకు కూడా మేము ఎవరు కూడా ఇక్కడ కదలం అని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తూ ఇక్కడ క్వారంటైన్ అనేది పెట్టి గ్రామం మధ్యలో అది ఇక రామాలయం పేట దగ్గరలో పెట్టి పెట్టాలనేసి రాత్రి పరుపులై తేవడం జరిగిందండి దాంతో ఇక్కడ ఈ రామాలయం గ్రామానికి సంబంధించినటువంటి కాలనీకి సంబంధించినటువంటి మహిళలు వృద్ధులు పెద్దలు అందరూ కలిసి మరి వాళ్ళని ఎక్కడో ఉందో లేదో అనేది తెలియని విషయం కానీ ఒకవేళ అలాంటి ఇబ్బంది అనేది ఉంటే ఇక్కడ మాకు అందరికీ మా పరిస్థితి ఏంటనే ఉద్దేశంతో వీళ్ళందరూ భయపడుతూ గురవుతున్నారు అయితే మేము ఎండిఓ గారికి మా ఊరి నాయుడు గారు ఎండిఓ గారికి సెక్రటరీ గారికి ఫోన్ చేస్తే ఆ వాళ్ళు ఏమంటారంటే ఇలా కలెక్టర్ గారు ఆర్డర్ అని అంటారు కానీ కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చినప్పటికీ కలెక్టర్ గారు ప్రజల్ని పరిరక్షించడానికి కాపాడటానికి ఆర్డర్ ఇచ్చారు తప్ప ప్రజలను ఇబ్బంది పెట్టడానికి అయితే కాదు మరి అలాంటి వాతావరణం ఇక్కడ ప్రజలకి కలుగజేసేటటువంటి పరిస్థితిని తేకూడదనేసి మేము కూడా ఎండిఓ గారిని సెక్రటరీ గారిని అడగడం జరిగింది అయితే ఇక్కడ మా డిమాండ్ ఏంటంటే క్వారంటైన్ అనేది రవి కాలేజీ ఇచ్చామన్నారు ప్రకాష్ కాలేజీ ఇచ్చామన్నారు అలా దూరంగా ఉండాలి తప్ప ప్రజల మధ్యలో కానీ కాలనీ మధ్యలో కానీ పెట్టాలని మరి ఎక్కడా మేము చూడలేదు కలెక్టర్ గారు కూడా అన్నారంటే మేము నమ్మశక్యంగా లేదు కాబట్టి దయచేసి మా గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితిని గమనించి గ్రామ మధ్యలో ఇలాంటి కార్యక్రమాలు పెట్టకుండా
గ్రామానికి దూరంగా పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ గ్రామం మధ్యలో కానీ పెడితే ఇక్కడి నుంచి గ్రామస్తులు తొలగిపోవాలా ఏం చేయాలనేటువంటిది ప్రభుత్వమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. పెద్దలకు అందరికీ నమస్కారం అండి. మరి ఎందుకంటే మరి కరోనా కారణంగా మాకు చుట్టుపక్కల అంతా కాలనీ అండి, మయంగా స్కూల్ ఉన్నది, పిల్లలకి కూడా స్కూల్ లేక 3 సంవత్సరాల పిల్లలు 4 సంవత్సరాల పిల్లలు మేము అత్తమాల గదిలో పెట్టి బంధించేసి వాళ్ళం. ఆ పిల్లలు స్కూల్లోకి వచ్చి ఆడుకుంటున్నారు, అందుకని స్కూల్ మయంగా మా కాలనీ మయంగా పెట్టొద్దని మరి కలెక్టర్ గారిని మరి పంచాయతీ సెక్రటరీ గారిని మరి అలాగనే మరి అంబడేవ గారిని కోరుతున్నామండి. మీరు ఇక్కడ మీరు స్కూల్లో పెట్టి మమ్మల్ని ఇబ్బంది పరచొద్దు. ఇప్పటి వరకు మేము ఉన్నా తిన్నా తినకపోయినా మమ్మల్ని ఎవరన్నా పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మేము మా ఇళ్లలోనే మేము ఉన్నామండి. మరి ఎందుకంటే ఇప్పుడు పిల్లలు చాలా గత్తరైపోతారు, వృద్ధులు ఉన్నారండి ఇక్కడ 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉన్నారు, మరి వాళ్ళు కూడా మరి చాలా ఇబ్బందులు పాలైపోతారండి. అందుకనే నేను మాట్లాడుతున్నామండి, మా కాలనీలో కానీ ఇలా పెట్టవద్దని మేము మరీ మరీ కోరి బ్రతిమలాడుతున్నామండి. ఎందుకంటే మరి ఇది పెద్ద కరోనా, ఎక్కడి నుంచో వచ్చే వాళ్ళని ఇక్కడ పెట్టడం మీకు ధర్మం కాదు, మీకు మేము చెప్పదగ్గ వారం కూడా కాదండి. అందుకే దయచేసి మా చిన్న మనవి మీరు ఆలకించి మీరు ఎక్కడన్నా ఊరి చివరిన పెడతారని దయించి కోరుతున్నామండి. ఇక్కడ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలని తిరిగి మన సొంత రాష్ట్రానికి రావాలని చెప్పి మరి ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం శుభపరిణామం, అది ఒక మంచి నిర్ణయం. కానీ మరి మహారాష్ట్ర నుంచి కొంతమంది ఇక్కడ మా గ్రామం మా చుట్టుపక్కల గ్రామాల నుంచి వెళ్ళిన వాళ్ళు మహారాష్ట్ర నుంచి కొంతమంది వస్తున్నారు. వాళ్ళు వస్తున్న నేపథ్యంలో క్వారంటైన్గా కావాలనే ఉద్దేశంతో ఇక్కడ శంకరపాలెం గ్రామం మధ్యలో ఉన్నటువంటి స్కూల్లో క్వారంటైన్కి ఏర్పాటు చేయడం జరిగింది. మరి వాళ్ళని తీసుకురావాలి, అది మంచి పరిణామే. కానీ గ్రామం మధ్యలో కాకుండా ఇంకా బయట కొన్ని ప్రైవేట్ కాలేజీలు కొన్ని గవర్నమెంట్ కాలేజీలు కానీ ఉన్నాయి, అవి ఊరికి దూరంగా గ్రామానికి ఆనుకుని కాకుండా అది ఊరికి చివరిని కానీ లేదంటే బైపాస్ రోడ్డు సమీపంలో కానీ ఉండటం జరిగింది. అటువంటి క్వారంటైన్లో పెడితే వాళ్ళు కూడా స్వేచ్ఛగా ఉండగలుగుతారు. అలాగే ఇక్కడ గ్రామంలో పెట్టడం వల్ల ప్రజలంతా కూడా భయభ్రాంతులకి గురవుతున్నారు. రాత్రి నుంచి కూడా వాళ్ళ అంతా కూడా నిద్రపోలేని పరిస్థితి. ఇక్కడే కాదు మరి ఏ గ్రామంలో కూడా ఎక్కడా కూడా గ్రామాల మధ్య ఇటువంటి క్వారంటైన్లు ఏర్పాటు చేయకూడదని చెప్పి ప్రభుత్వ అధికారులను కానీ మరి దీనికి సంబంధించిన మా అధికారులను మిగతా వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితి ఇక్కడ దీన్ని ఇంతటితో దీన్ని ఆపి మార్చాలి, దీన్ని వేరే కాలేజీలోకి మార్చాలి, వేరే దూరంగా మార్చాలి, వేరే ఏరియాకి. ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితులు తీసుకొచ్చి ప్రజలను భయభ్రాంతులకి గురి చేయకూడదని చెప్పేసి ఈ సందర్భంగా అధికారులను కోరడం జరుగుతుంది. ఇదిగా అయితే ఈ కాలనీ ప్రజలు ఈ పరిసర ప్రాంత ప్రజలంతా కూడా ఒకటే అడుగుతున్నారు, ముక్త ఖండనం చెప్తున్నారు. క్వారంటైన్ అయితే పూర్తిగా అయితే అంటే పూర్తిగా బయట ప్రాంతంలో ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఈ పరిసర ప్రాంతాలు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అయితే వీళ్ళు కలుగుతుందని భయాందోళనలో ఉన్నారు. కనుక ప్రభుత్వం వారు వెంటనే చర్యలు చేపట్టి క్వారంటైన్ అయితే తరలించాలని చెప్పి ముక్త ఖండతో చెప్తున్నారు. థ్యాంక్ యూ. మీ స్కై విజన్ రిపోర్టర్ బద్రి. రామచంద్రాపురం నియోజకవర్గంలో తహసీల్దార్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. రామచంద్రాపురం నియోజకవర్గంలో తహసీల్దార్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా తహసీల్దార్ పి రాజేశ్వరరావు మాట్లాడుతూ మన్యం వీరుడు, సమరయోధుడని గర్వంగా కొనియాడారు. తెల్లదొరల దగ్గర బానిసగా బతుకుతున్న బలహీన వర్గాల వారి కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన మహావీరుడని, ఈయన మన్యం ప్రజలకే ఎనలేని సేవ చేశారని, చరిత్రలో నిలిచిపోయారని తహసీల్దార్ కార్యాలయంలోనే ఘనంగా నివాళి అర్పించారు. తాళ్లరేవు మండలం తాళ్లరేవు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో బుద్ధ పౌర్ణమి పురస్కరించుకుని గౌతమ బుద్ధునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని తాళ్లరేవు అంబేద్కర్ భవనంలో గౌతమ బుద్ధ భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన చరిత్రను కాశీ జానకిరాముడు వివరించారు. ఈ కార్యక్రమంలో దున్నా సత్యనారాయణ, జక్కల ప్రసాద్ బాబు, నాగేంద్ర, పంతగడ ఆనందమోహన్, యడ్ల కుటుంబరావులు పాల్గొన్నారు. చాలా విశిష్టత కలిగింది. ఆ రోజుని బుద్ధుడు జన్మించాడు, ఆ రోజుని బుద్ధగయలో జ్ఞానోదయం పొందాడు, ఆ రోజుని కుశినారలో మహాపరినిర్వాణం పొందాడు. అందుచేత ఈ మూడు సంఘటనలు కూడా వైశాఖ పూర్ణిమ రోజునే జరిగాయి. వైశాఖ మాసంలో వచ్చే పూర్ణిమ రోజునే ఈ మూడు సంఘటనలు జరగడం ప్రపంచంలో వింత.
ఎప్పుడూ కూడా ఏ అప్రవక్త కూడా ఇటువంటి సంఘటన జీవితంలో జరిగిన దాఖలాలు ఈ ప్రపంచంలో ఇప్పటికీ లేవు. తాళరేవు మండలం శంకరపాలెం గ్రామంలో రంజాన్ మాసం ముస్లింలకు ఇఫ్తార్ విందుకు పళ్ళు బిర్యానీ ప్యాకెట్లు సామాజిక దూరం పాటిస్తూ వైసీపీ నాయకులు సొసైటీ అధ్యక్షులు టిళ్లపూడి నాగేశ్వరరావు పంపిణీ చేశారు. తాళరేవు మండలం శంకరపాలెం గ్రామంలో రంజాన్ మాసం ముస్లింలకు ఇఫ్తార్ విందుకు పళ్ళు బిర్యానీ ప్యాకెట్లు సామాజిక దూరం పాటిస్తూ వైసీపీ నాయకులు సొసైటీ అధ్యక్షులు టిళ్లపూడి నాగేశ్వరరావు పంపిణీ చేశారు. ఓకే సార్. మన తెలుపూడి నాగేశ్వరరావు గారు రంజాన్ శుభ సందర్భంగా మన ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేసి అందరికీ ముస్లిమ్స్ అందరికీ కూడా స్వామీజీ దూరం పాటిస్తూ నమాజ్ ఇంట్లో ఎవరి ఇంట్లో వాళ్ళు నమాజ్ చేసుకుంటూ ఇటువంటి ఫ్రూట్స్ ప్యాకెట్ని అందజేస్తూ తెలుపూడి నాగేశ్వరరావు గారు రంజాన్ మాసం అంతా సేవ శుభ సందర్భంగా జరుపుకోవాలని ఆశిస్తున్నారు. ఈరోజు మన శంకరపాలెం ముస్లిం సోదరులు అలాగే సోదరి మండలందరికీ కూడా ముందుగా మన అడ్వాన్స్గా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన ఈ రంజాన్ మాసంలో మన ముస్లింలంతా కూడా ఉదయం నుంచి ఉపవాసం ఉండి మనం సాయంత్రం 6-6:30 వరకు ఉపవాసం ఉండి సాయంత్రంలో వీళ్ళు ఒక అది మనం ప్రసాదంగా భావించి కొన్ని ఫ్రూట్స్ ప్లస్ అలాగే వాళ్ళకి భోజనం అయితే చేస్తూ ఉంటారు. అటువంటిది నాకు ఒక ఈ విస్తార విందు చెయ్యాలనే ఒక కోరిక ఉంది. అలాగే ఈ ముస్లిం సోదరులు అందరూ కోరిక మేరకు నా యొక్క అభిమానాన్ని చాటుకుంటూ ఈరోజు ఫ్రూట్స్ మరియు బిర్యానీ ముస్లిం సోదరులకి ఇవ్వడం జరిగిందండి. తాళరేవు శ్రీ విజయ దుర్గాదేవి ఆలయం వద్ద జరిగిన వృద్ధుల అన్నదాన కార్యక్రమంలో కేసనకారు గ్రామానికి చెందిన తుమ్మూరి సత్యనారాయణమూర్తి సన్స్ ఒకరోజు అన్నదానానికి ఆర్థిక సహకారాన్ని అందించారు. తాళరేవు మండలం కేశవపురం శ్రీ వివిధ విజయ కనకదుర్గాదేవి ఆలయ కమిటీ సాధ్య ఫౌండేషన్ల సంయుక్తంగా నిర్వహిస్తున్న వృద్ధుల అన్నదాన కార్యక్రమంలో కేసనకర్రు గ్రామ కాపురస్తులు తుమ్మారి వీరవెంకట సత్యనారాయణమూర్తి సన్స్ 40 రోజు పాల్గొని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ అన్ని విధానాల కన్నా అన్నదానం మనసుకు తృప్తినిస్తుందన్నారు. కరోనా నేపథ్యంలో ఆలయ కమిటీ వారు నిరుపేదల వృద్ధులకు అన్నం పెట్టే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తాళరేవు మండలం శంకరపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కన్వీనర్ గుత్తుల శ్రీనివాస్ గ్రామ అభివృద్ధిని కొనియాడుతూ శంకరపాలెం ప్రజలు కంగారు పడవలసిన అవసరం లేదని, క్వారంటైన్ ఏర్పాట్ల విషయం తెలిసిన వెంటనే మార్చాలని అధికారులకు సూచించినట్లు స్కై విజన్కు తెలిపారు. నమస్తే అండి. నిన్న మన ఎమ్మెల్యే గారు మన ఊరు రావడం జరిగింది. మన బాబానగర్ సుందాకలపేట మన ఎండిపేట పెద్దలో పిలిపించడం జరిగింది. గత 30 సంవత్సరాల నుంచి కూడా నీటికి చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు వాటర్ సమస్య చాలా గట్టిగా ఉంది సారు. మీరు వచ్చారు కాబట్టి మాకు వాటర్ సమస్య లేకుండా ఒక 2 ట్యాంకులు కట్టి ఏర్పాటు కొంచెం చేయండి సార్ అని పెద్దలందరూ అడగటం జరిగింది. వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించి నేను నన్ను ఎక్కువ స్థానంలో మీరు గెలిపించారు, మీ విషయంలో మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చేసి పెడతానని ఆయన హామీ ఇవ్వడం జరిగిందండి. అలాగే ప్రజలందరూ కూడా శంకరపాలెం ప్రజలందరూ కూడా స్పందించి సంతోషం వ్యక్తం చేశారండి. అలాగే మన స్కూల్ దగ్గర ఈ ఎమ్మెల్యే గారు రావడంతో స్కూల్ దగ్గర నేను ఈ పెద్దలతోటి వీళ్ళతోటి మాట్లాడటం సరిపోయింది. స్కూల్ దగ్గర నిన్న ఈ మన ఊరు నుంచి హైదరాబాదు అలాగే కొన్ని ఊర్లు వైజాగ్ కొన్ని ఊర్లు వెళ్ళిన వాళ్ళు మన ఊరు వాళ్ళేమాట మన ఊరు వాళ్ళే కొన్ని ఊర్లు వెళ్తుంటో వాళ్ళు మన ఊరు రప్పించుకోవడానికి జగన్ గారు ఆర్డర్ చేశారు. తీసుకొచ్చి మన ఊళ్ళో ఒక 15 రోజులు ఆ వాలంటీర్ ఏదవుతుందో దాంట్లో ఉంచుతారు. అది ఉంచడానికి మన స్కూలు అనేసి మన కలెక్టర్ గారు చెప్పారంట. కలెక్టర్ గారు చెప్పడంతో మన సెక్రటరీ గారు ఏం చేశారంటే ఆ టైంకి వెళ్ళి అక్కడ మన స్కూల్లో అయ్యి తీయడంతో మన అక్కడ ఎవరవుతున్నారు స్థానిక ప్రజలు వాళ్ళు కొంచెం కంగారు పడిపోయి ఆందోళన చెందుతున్నారు. మీరెవరో కూడా కంగారు పడకండమ్మా,
ఆ విషయం మాకు తెలియదు కాబట్టి మేము సాయంత్రం రాగానే తెలిసింది సెక్రటరీ గారితో చెప్పి ఇమీడియట్గా అది మన రవి కాలేజీకి మార్చడం జరిగింది. ప్రజలందరూ కూడా ఏమీ కంగారు పడకండి, మన ఎమ్మెల్యే గారు ప్రతి విషయం కూడా చాలా నీట్గా ఏం చెప్పినా అది తక్కువ చేసే పరిస్థితుల్లో ముందుకి మనకి మన సుంకరపాలనకి సహకరిస్తున్నారు కాబట్టి మన పెన్షన్ విషయంలో కూడా 75 పెన్షన్లు రప్పించాం. అలాగే రేషన్ కార్డులు 80 రేషన్ కార్డులు మనకు పెండింగ్ ఉన్నాయి సార్, అవి కూడా రప్పించాలంటే నేను రప్పించానమ్మా తిని ఏం కంగారు పడకని చెప్పారు. అలాగే ఇప్పుడు అమ్మ ఒడికి సంబంధించింది కానీ ఏదైనా కానీ ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నారు. అలాగే బీసింగ్ జల్లటంలో కానీ ముందు స్థాయిలో ఉన్నారు ఎమ్మెల్యే గారు. ప్రతిపక్షంలో ఏ రకంగా ఉన్నారో అదే రకంగా ఎక్కువ శాతం మన ఎమ్మెల్యే గెలిచినా కానీ కష్టపడుతున్నారు. ఎమ్మెల్యే గారు ఆయన అంతలా కష్టపడుతున్నారు కాబట్టి మనం కూడా ఆయనకి సహకరిద్దాం. ఆయన సహకరిస్తే మన ఊరు బాగుపడుతుంది. మన ఊరు బాగుపడే విషయంలో మీరందరూ ముందంజలో ఉంటారనేసి నేను కోరుకుంటున్నాను. ఐ పోలవరం మండలంలో శ్రీ సత్యసాయిబాబా వారి మాతృమూర్తి ఈశ్వరమ్మ వారోత్సవాల సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సమితి కేసనకర్ రూపాలెం సబ్జోన్ కన్వీనర్ పెనత్స రామరాజు ఆర్థిక సహాయంతో బాణాపురం ఐ పోలవరం పేర్రాజ్ చెరువు చాకిరేవు చెరువు తిల్లకుప్ప గ్రామాల్లో పేద వృద్ధులకు పండ్లు బ్రెడ్లను ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ పంపిణీ చేశారు. ఐ పోలవరం మండలంలో శ్రీ సత్యసాయిబాబా వారి మాతృమూర్తి ఈశ్వరమ్మ వారోత్సవాల సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సమితి కేసనకర్ రూపాలెం సబ్జోన్ కన్వీనర్ పెనత్స రామరాజు ఆర్థిక సహాయంతో బాణాపురం ఐ పోలవరం పేర్రాజు చెరువు చాకిరేవు చెరువు తిల్లకుప్ప గ్రామాల్లో పేద వృద్ధులకు పండ్లు బ్రెడ్లను ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ పంపిణీ చేశారు. కార్యక్రమంలో పేరాబత్తుల రామకృష్ణ, బిఎల్ నారాయణ, తోటకూర బాబులరాజు, వేగిరాజు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. తాళరేవు మండలం పీమలవరం గ్రామంలో ధూలిపూడి లచ్చన్న, ఆనందం, వీరాస్వామి కుటుంబ సభ్యులు కరోనా వైరస్తో గ్రామంలో ఇబ్బందులు పడుతున్న వికలాంగులకు, వితంతువులకు, వృద్ధులకు నిత్యావసర వస్తువులు అందించారు. తాళరేవు మండలంలోని పీమలవరం గ్రామంలో చిన్నగుడి వద్ద ధూళిపూడి లచ్చన్న కుటుంబ సభ్యుల కుమారులు, కుమార్తె మనవులు కలిసి నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో భాగంగా నిరుపేదలకు నిత్యావసర సరుకులను అందించారు. ఈ కార్యక్రమంలో ఉంగరాల బూరిబాబు, వీళ్ల నీర, ధూళిపూడి గొల్లబాబు, నాగేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సహాయం అందించిన దాతలకు ధూళిపూడి బాబి, వెంకట సుబ్బారావు, చిట్టిబాబులు కృతజ్ఞతలు తెలిపారు. కాబట్టి మీరు అందరూ కూడా మన మలవరం గ్రామంలో ఈ లచ్చన్న గారి కుటుంబ సభ్యులు ఎలా చేపట్టిన మంచి కార్యక్రమాలలో మన మమ్మల్ని అందరినీ కూడా వారు పొందిన అవకాశం ఇచ్చినందుకు ముందుగా వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. వస్తే కనుక అతి తక్కువ సమయంలోనే వందల మందికి తాగుతూ వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి మనం చర్యలు తీసుకుంటూ ఉండాలి. ఎదరోళ్ళకి కూడా మన సూచనలు చెప్తూ ఉండాలి. మనం బయటకు వచ్చినప్పుడు కంపల్సరీ కూడా అందరూ కూడా మాస్క్ కట్టుకోవాలి. ఈరోజు దళిత ఇబ్బంది కలిగిన వైరస్ ఇది కరోనా. అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే కనీసం బతుకుంటే బొలసా కన్నా తిరుగుదాం, ఆరోగ్యాలు కాపాడుకుందాం అనుకుంటున్నారు. ఎందుకంటే మనకి మనం నియంత్రించుకోవాలి. ఇది ఒకళ్ళు చెప్తే ఒకళ్ళు చెప్తేనో చెందిది కాదు, ఇది మనకు మనం నియంత్రించుకుంటేనే ఈ కరోనా. తాళరేవు మండలం సుంకరపాలెం బైపాస్ శ్రీ సాయి చంద్ర కాలనీలోని ఎదుర్లంక ఎంఎస్ఆర్ మైరన్స్ సంస్థ అధినేత మదునూరి సతీష్ రాజు కుయగూరులో కిట్లు పంపిణీ చేయగా అదే కాలనీలో చింతాకుల వారిపేట గ్రామస్తులు బొంతు శ్రీను కాలనీ కుటుంబాలకు కోడిగుడ్లను అందించారు. తాళరేవు మండలం సుంకరపాలెం బైపాస్ శ్రీ సాయి చంద్ర కాలనీలోని ఎదుర్లంక ఎంఎస్ఆర్ మైరన్స్ సంస్థ అధినేత మదునూరి సతీష్ రాజు కుయగూరులో కిట్లు పంపిణీ చేయగా అదే కాలనీలో చింతాకుల వారిపేట గ్రామస్తులు బొంతు శ్రీను కాలనీ కుటుంబాలకు కోడిగుడ్లను అందించారు. సరిపడుతుంది.
దద్ర అందరికీ నమస్కారం. మరి మరి మన భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కరోనాస్కి మరి చాలామంది ఈ కరోనా బాధ నుంచి బయటపడడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి చాలామంది తాతలు ముందుకొచ్చి ఈ కరోనా వైరస్ విధానం వల్ల ఎంతోమంది బాధలు పడుతున్న వారందరికీ కూడా మరి చాలామంది తాతలు ముందుకొచ్చి ఎవరు చూసిన సహకారం వాళ్ళు చేస్తున్నారు. మరి అదేవిధంగా నాకు తెలిసింది చిన్న చిరుకానిక ఎగ్స్ ఇవ్వడం జరిగింది బైపాస్ కాలనీలో. పట్టించడం అనేది మరి కంపల్సరీ చేయవలసిందే. మరి ఎందుకంటే పిల్లా పాపలతో ఉన్నాం. మరి దయచేసి అందరికీ నేను కోరుకునేది అయితే మరి దూరం పాటించి మరి కరోనాని ఎదుర్కొని తరిమి కొట్టవలసిందిగా కోరుచున్నాం. వెరీ గుడ్. తాళరేవు మండలం ఇంజరం ఆంధ్ర బ్యాంక్ ప్రాంతంలో సామాజిక దూరం పాటించకుండా ఇష్టానుసారంగా గుంపులు గుంపులుగా ఉంటూ ద్వాక్రా మహిళా పనితీరును పలువురు విమర్శించారు. తాళరేవు మండలం ఇంజరం ఆంధ్ర బ్యాంక్ ప్రాంతంలో సామాజిక దూరం పాటించకుండా ఇష్టానుసారంగా గుంపులు గుంపులుగా ఉంటూ ద్వాక్రా మహిళా పనితీరును పలువురు విమర్శించారు. ఇదే విధంగా కొనసాగితే కరోనా పూలపాన్పు వేసినట్టే అని విమర్శలు గుప్పించారు. తాళరేవు మండలం తాళరేవు మాధవరాయునిపేట అంగన్వాడీ సెంటర్లో పంపిణీ చేసిన కోడిగుడ్లు కుళ్ళిపోవడంతో వాటి స్థానంలో కొత్త గుడ్లను సూపర్వైజర్ సత్యనళిని సమక్షంలో పంపిణీ చేశారు. తాళరేవు మండలం మాధవరాయునిపేటలోని అంగన్వాడీ కేంద్రంలో కోడిగుడ్లను తల్లులకు పంపిణీ చేశారు. గ్రామస్తులు సూపర్వైజర్ సత్యనళినికి ఫిర్యాదు చేయడంతో ఆమె వెంటనే స్పందించి లోపం ఎక్కడ జరిగిందో పరిశీలించి నాణ్యమైన గుడ్లు వెంటనే పంపిణీ చేసి లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. ఇలాగా ఒకటి రెండు గుడ్లు పోయినందుకు మరి మాకు బాధగానే ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మీకు మళ్ళీ ఎలాగో ఎక్స్ప్లెయిన్ మళ్ళీ తెప్పించారు కాబట్టి మళ్ళా పాడైనా పాడకపోయినా మళ్ళీ మీ అందరి మళ్ళీ గుడ్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. తాళరేవు మండలం శంకరపాలెం అంబేద్కర్ కాలనీలో ఏర్పాటు చేసిన వైసీపీ నాయకుల సొసైటీ అధ్యక్షులు తెల్లపూడి నాగేశ్వరరావు సహకారంతో భోజన ఏర్పాట్లను సమకూర్చి సామాజిక దూరం పాటిస్తూ ఇంటింటికి పంపిణీ చేశారు. తాళరేవు మండలం శంకరపాలెం అంబేద్కర్ కాలనీలో ఏర్పాటు చేసిన వైసీపీ నాయకుల సొసైటీ అధ్యక్షులు తెల్లపూడి నాగేశ్వరరావు సహకారంతో భోజన ఏర్పాట్లను సమకూర్చి సామాజిక దూరం పాటిస్తూ ఇంటింటికి పంపిణీ చేశారు. ప్రపంచాన్ని పరిస్థితిస్తున్న కరోనా వైరస్ వల్ల కేంద్ర ప్రభుత్వాలు ఆదేశాల మరకు వేలకి 44 రోజులుగా లాక్డౌన్ ప్రకటించున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మా గ్రామ నాయకులైన తెల్లపూడి నాగేశ్వరరావు గారు మా ఎండి పేటని దృష్టిలో పెట్టుకుని మరి వీళ్ళకి ఏదో రకంగా సహాయం చేయాలని మరి 2 రోజులుగా భోజనం పెడతానని నేను మా గ్రామానికి వచ్చి మా గ్రామ పెద్దల్ని యూత్ని మహిళలందరినీ కోరటంతో మేమందరం దానికి అంగీకరించి గ్రామంతా కలిసికట్టుగా ఉండి మేమందరికీ ఆయన మనస్ఫూర్తిగా చెప్పడంతో ఆయన దానికి అంగీకరించి 2 రోజులుగా వైట్ రైస్ ఉదయం పూట వైట్ రైస్ సాయంత్రం మేము బిర్యానీ ప్యాకెట్లు మాకు అందించి 2 రోజులుగా మరి ఎంతో మా గ్రామాన్ని ఆదరిస్తూ ఆయన మా గ్రామాన్ని ఆదరించి గుర్తు పెట్టుకున్నందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ మా గ్రామం తరపు నుంచి యూత్ తరపు నుంచి మహిళల తరపు నుంచి అందరి తరపు నుంచి కూడా మా గ్రామ అంబేద్కర్ తరపు నుంచి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. కరోనా వైరస్ కారణంగా 44 రోజుల నుంచి
ఆకలితో అలమటిస్తున్నాయి. శంకరపాలెం ప్రజలందరిని చూసి అలా ఆకలికి గురయ్యారని ఎంతో బాధగా చింతిస్తున్నారని ఈ శంకరపాలెం ప్రజలందరూ ఆకలి గుర్తించి తెలపూడి నాగేశ్వరరావు గారు అనే వ్యక్తి ఎంతో పెద్ద మనసుతో ముందుకొచ్చి కష్టం వచ్చిందా నష్టం వచ్చిందా భయపడకండి నేను ఉన్నాను మీకు ఏ విషయంలో నేను ఉన్నానని ముందుకొచ్చి ప్రతి ఒక్కరికి భరోసానిస్తూ మరి రెండు రోజులు చక్కటి ఆహారాన్ని అందించారు. మరి అన్నదానముల కన్నా అన్నదానం గొప్పదే. మరి అలాంటి గొప్ప మనసున్న మహారాజు తెలపండి ఆశ్రయ గారు ముందుకొచ్చి అతను పొలిటికల్గా కానీ వేరేగా కానీ ఆర్థికంగా కానీ అన్ని విషయాల్లో దేవాది దేవుడు అతనికి తోడుగా ఉండాలని ప్రజలందరూ కోరుతూ సెలవు తీసుకుంటారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రామచంద్రాపురం నియోజకవర్గంలో సుధా వెంకటేశ్వరరావు మరియు సరస్వతి రత్నం కుమారులు, సుధా చంటి, సుధా గోవింద సౌజన్యంతో నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ మరియు జనసేన పార్టీ 18వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మాకినేడి సువర్ణ ఆధ్వర్యంలో వార్డులో సుమారు 600 కుటుంబాలకు ఇంటింటికి కూరగాయల పంపిణీ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రామచంద్రాపురం నియోజకవర్గంలో సుధా వెంకటేశ్వరరావు మరియు సరస్వతి రత్నం కుమారులు, సుధా చంటి అండ్ సుధా గోవింద సౌజన్యంతో నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ మరియు జనసేన పార్టీ 18వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మాకినేడి సువర్ణ ఆధ్వర్యంలో వార్డులో సుమారు 600 కుటుంబాలకు ఇంటింటికి కూరగాయల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు, అభిమానులు, నాయకులు పాల్గొన్నారు. ఈ రోజున్న గవర్నమెంట్ పేదవారికి మరియు ఈ రోజున్న పరిస్థితులను బట్టి వాళ్ళకి తిండి పెట్టడం అనేది కూడా వాళ్ళు చేయకుండా వాళ్ళు ఈరోజు మద్యం షాపుల్ని ఓపెన్ చేసి ఈ మద్యం షాపుల ద్వారా వచ్చిన డబ్బుని వాళ్ళ సొంత పాకెట్లలోకి వేసుకుని ఈ కార్యక్రమాన్ని ఈ సమయంలో చేపట్టడం అనేది చాలా దారుణమైన విషయం. దానివల్ల ఇంకా కరోనా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ కరోనా పెరగడం వల్ల ఇంకా చాలా రాబోయే పరిస్థితిలో వారం 10 రోజుల తర్వాత ఈ కరోనా కేసులు ఎన్ని పెరిగినాయి అనేది ఈ లాక్డౌన్ తీయడం వల్ల కానీ లేదా మద్యం దుకాణాలు తీయడం వల్ల కానీ ఎంతవరకు పెరుగుతాయి అనేది ఒక అంచనా లేకుండా చాలా తీవ్రస్థాయికి ఉంటుందని కూడా జనాలందరూ కూడా భయభ్రాంతులతో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మద్యం షాపులను అర్జెంటుగా మూసివేయాలని మా జనసేన పార్టీ చెప్పిన మేము డిమాండ్ చేస్తున్నాం. మనకి లాక్డౌన్ తీసినంత మాత్రాన్ని కరోనా పోయినట్టు కాదు. కరోనా కేసు ఒక్కటి కూడా 15 రోజుల పాటు రిజిస్టర్ అవ్వకుండా ఉంటేనే మన కరోనాను ఎదిరించినట్లెక్క, కరోనా లేనట్లెక్క. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కరోనా కేసులు లేనంత వరకు కూడా మన అందరం కూడా జాగ్రత్తగా ఉండాలని ప్రజలందరికీ విన్నతి చేస్తున్నాం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవి నాటి స్కై విజన్ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.